హై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్స్ ఫోర్ ఛానల్. ఐపీఎల్ 2024 ఢిల్లీ క్యాపిటల్స్ ఒక గెలుపు గెలవగానే పాయింట్స్ టేబుల్ మొత్తం తలక్రిందులు అయిపోయింది. ప్లే ఆఫ్ ఎవరు వెళ్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జెంట్స్ని పక్కన పెట్టేయండి, ఎందుకంటే వాటికి నెగిటివ్ రన్ రేట్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 7 గెలిచినా కూడా నెగిటివ్ రన్ రేట్, లక్నో సూపర్ జెంట్స్ 6 గెలిచింది, ఇంకొక మ్యాచ్న కూడా భారీ నెగిటివ్ రన్ రేట్ ఉంది. సో వీటిని పక్కన పెట్టేస్తే మీకు నెంబర్ 1 కోల్కతా నైట్ రైడర్స్, నెంబర్ 2 రాజస్థాన్ రాయల్స్, ఇవి రెండు ప్లే ఆఫ్కు అఫీషియల్ క్వాలిఫై అయ్యాయి. నెంబర్ 3లో సిఎస్కే ఉంది, 13 మ్యాచ్లో 7 గెలిచింది. నెంబర్ 6లో ఆర్సీబీ ఉంది, 13 మ్యాచ్లో 6 గెలిచింది, కానీ పాజిటివ్ రన్ రేట్ ఉంది. సో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఉంది, అందులో ఆర్సీబీ కనుక సిఎస్కేను 18 రన్స్ తేడాతో ఓడించిన, 18.1 ఓవర్స్ ముందు సిఎస్కే స్కోర్ను చేజ్ చేసిన, సిఎస్కే కంటే ముందుకు వెళ్ళిపోతుంది రన్ రేట్లో అండ్ పాయింట్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. అలాంటి టైంలో ఎస్ఆర్హెచ్ కనుక ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా ఎస్ఆర్హెచ్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది అండ్ ఆర్సీబీ కూడా వెళ్ళిపోతుంది. ఎస్ఆర్హెచ్ రెండు ఓడిపోయినట్లయితే ఒకవేళ బ్యాడ్ లక్లో, అప్పుడు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ సిఎస్కే మధ్య రన్ రేట్ ప్రకారం సిఎస్కే ఆర్సీబీ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఎస్ఆర్హెచ్ 2-2 గెలిచి ఇవాళ రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్తో ఓడిపోయినట్లయితే ఎస్ఆర్హెచ్ డైరెక్ట్ నెంబర్ 2కి వెళ్తుంది, ఫైనల్స్కి వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది. సో ఇన్ని రకాల ఈక్వేషన్స్ అయితే మారాయి. ఇప్పుడు ఆర్సీబీ కనుక ప్లే ఆఫ్ వెళ్ళాలంటే, ఆర్సీబీ కనుక స్కోర్ను చేజ్ చేస్తుంటే సిఎస్కే మీద మ్యాచ్లో 18.1 ఓవర్ లోపు చేజ్ చేయాలి. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 18 రన్స్ తేడాతో ఓడించాలి. అప్పుడు సిఎస్కే కంటే ఆర్సీబీ పాయింట్స్ సేమ్ ఉన్నా కూడా రన్ రేట్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఒక్కటి గెలిచినా కూడా ఆర్సీబీ ప్లస్ ఎస్ఆర్హెచ్ వెళ్ళిపోతాయి. ఎస్ఆర్హెచ్ 2-2 ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఇబ్బందుల్లో పడుతుంది, సిఎస్కే ఆర్సీబీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇవాళ రాజస్థాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినట్లయితే, ఎస్ఆర్హెచ్ 2 గెలిచినట్లయితే ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్కి వెళ్ళి ఫైనల్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో ఇన్ని రకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్లే ఆఫ్ ఛాన్స్లు మాత్రం సిఎస్కే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్కు మాత్రమే ఉన్నాయి. అండ్ అది కూడా ఆర్సీబీ సిఎస్కేని ఓడించాలి, అది కూడా 18 రన్స్ తేడా, లేకపోతే 18.1 ఓవర్స్ ముందు ఓడించాలి. అలాంటప్పుడు మాత్రమే ఆర్సీబీ వెళ్తుంది, లేకపోతే ఆర్సీబీ ప్లే ఆఫ్ నుంచి అవుట్, ఎందుకంటే వాళ్ళు 6 విజయాలతోనే ఉంటారు. అప్పుడు సిఎస్కే ఎస్ఆర్హెచ్ వెళ్ళిపోతాయి. సో ఇదైతే కోరుకోవాలి, సిఎస్కే ఆర్సీబీని ఓడిస్తే ఎస్ఆర్హెచ్కి టెన్షనే ఉండదు. ఒకవేళ ఆర్సీబీ సిఎస్కేను కొద్ది తేడాతోని, ఈ 18.1 తేడాతో ఓడించినా కూడా ఎస్ఆర్హెచ్ కనీసం ఒకటి గెలవాల్సి ఉంటుంది, ఎందుకంటే 3 టీంలకు 7 పాయింట్లు అవుతాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. దీనికోసం ఎస్ఆర్హెచ్ అయితే మంచి స్కెచ్తో రాబోతుంది అని నేనైతే అనుకుంటున్నాను.